హలో అండి అందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మేము ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది ఈవినింగ్ అయితే పిల్లల కోసం స్నాక్స్ చేశాను స్కూల్ నుండి వచ్చేసరికి ఇది కొంచెం ఇడ్లీ పిండి ఉంటే దాంట్లో కొద్దిగా మైదా మిక్స్ చేసి కొంచెం షోడా ఉప్పు వేసి అయితే నేను పునుగులు వేసాను అలాగే మనకి టమాటో చట్నీ ఎప్పుడైనా మనం నూనెలో ఉడికిస్తాం కదా హోటల్ వాళ్ళంటే ఇలా వాటర్లో వేసే చేస్తారంట చుక్క నూనె లేకుండా చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందా అని ట్రై చేశాను నేను మాత్రం చాలా చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇది ఉడికించడానికి అనమాట ఒక ఐదారు టమాటోలు పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కడిగి పెట్టాను ప్లేట్లో అవి తొడిమలు తీసేసుకొని వాటర్లో వేసుకోవాలి మీకు కారానికి సరిపడా యాడ్ చేసుకోండి ఫస్ట్ నీళ్ళల్లో ఉడికించాలంట ఇవి పచ్చిమిర్చి వేసిన తర్వాత టమాటోస్ కూడా నేను ఇలా పెద్ద పెద్ద పీసెస్సే వేశాను డైరెక్ట్ టమాటో కూడా వేసుకోవచ్చు కాకపోతే అంత టైం లేదు కదా పిల్లలు సరిగా స్నాక్స్ చేయాలని నేను కొంచెం ఫాస్ట్గా చేశాను టమాటో టమాటో వేయలేదు డైరెక్ట్గా ఇంకొంతమంది ఏంటంటే పైన స్కిన్ తినడం ఇష్టం లేని వాళ్ళైతే టమాటో కొంచెం ఘాట్లు పెట్టేసి ఉడకబెట్టేస్తారు టమాటో చార్లో కూడా పైన పొట్టు అనమాట నేనేం అలా తీయను ఇలా వేసేసి ఉడకబెట్టాలి ఇంకా బాగా బాయిల్ అవ్వాలి వాటర్ కొంచెం సగం అయ్యేంత వరకు నిన్న ఇడ్లీ చేయంగా కొంచెం పిండి అయితే మిగిలింది దీంట్లో నేను ఒక కప్పు మైదా యాడ్ చేసి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం షోడ ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్సే పక్కన పెట్టాను టైం లేదు కదా అయినా సరే బాగానే వచ్చాయి ఇడ్లీ పిండి దోశ పిండి కొంచెం మిగిలిద్ది ఎవరికి సరిపోదు కదా ఇంట్లో కొంచెం కొంచెంగా ఉంటే అప్పుడు కంపల్సరీ ఇంకా పునుగులే వేసుకోవాలి నేనైతే అలాగే వేస్తాను ఇంకా మార్నింగ్ వేయను చాలా తక్కువ మార్నింగ్ ఇలా చేయడం ఏదో ఒక టిఫిన్ చేస్తాను ఎందుకంటే మార్నింగ్ అయితే అందరం బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి మార్నింగ్ అయితే చేయను ఎక్కువ క్వాంటిటీ ఉండి చేస్తాను ఈవినింగ్ మాత్రం పిల్లల వరకు చేస్తాను అనమాట ఇలా వేసిన తర్వాత ఫస్ట్ సాల్ట్ వేసాను తర్వాత ఏమో షోడా ఉప్పు వేసాను చేతితోటి బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లో పెరుగు కూడా వేసుకోవచ్చు నా దగ్గర టైం పెరుగు ఇంకా తోడుకోలేదు అందుకని నేను వాటర్ వేసి మిక్స్ చేశాను మరీ మెత్తగా కలుపుద్ది ఎందుకంటే షార్డ్అప్ వేసాం కదా అది కొంచెం మనకి పులిసినట్టుగా అయిపోయి ఇంకా లూజ్ అయిపోద్ది కాబట్టి కొంచెం గట్టిగా ఉండేలాగానే మిక్స్ చేసుకోండి కాకపోతే కలపడం మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తాయి అనమాట పునుగులు కానీ బోండా కానీ మైసూర్ బజ్జీ కానీ ఆనియన్ బొండా అయినా ఏదైనా సరే మనం మిక్స్ చేయడంలోనే ఉంటుంది కొంచెం చింతపండు కూడా పక్కన పెట్టాను చూసారా వాటర్లో అయితే మొత్తానికి ఉడికించేసాను టమాటో మిర్చి వేడివేడిగా ఉన్నాయి కదా మిక్సీ జార్లో వేసేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకొని దీంట్లో వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర టేస్ట్ సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇంకా దీంట్లో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు తాలింపు కూడా పెట్టాల్సిన అవసరం లేదు మీకు ఇంకా టైం ఉండి ఇంకా బాగా మిక్స్ చేసుకోవచ్చు అంటే ఉడికించుకోవచ్చు వాటర్లో చాలా బాగుంటుంది మిరపకాయలు వైట్గా అయిపోతాయి అనమాట వాటర్ బీల్ చేసి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంకా మామూలుగా హోటల్లో అయితే టమాటోలు సపరేట్గా మిరపకాయలు ఎక్కువ క్వాంటిటీ చేస్తారు కదా వాళ్ళు హాఫ్ కిలో కిలోకి ఎక్కువగానే చేస్తారనమాట ఇంకా ఎక్కువసేపు ఉడికించేసి చేస్తారు కొంచెం ఘాటు వస్తుంది ఉడికేటప్పుడు జీలకర్ర ఉప్పు వెల్లుల్లిపాయలు వేసి చల్లారిన తర్వాత మూత పెట్టేసుకొని మనం మిక్సీ అయితే చేసేసుకోవాలి లోపు డీప్ ఫ్రై కూడా ఆయిల్ పెట్టేశాను నేను ఆయిల్ హీట్ అవుతుంది మనం పిండి మిక్స్ చేసే లోపు టమాటాలు ఉడికి చట్నీ చేసుకునే లోపు పిండి అయితే నానింది అనమాట ఇప్పుడు మనం చిన్న చిన్న పునుగులు అయితే యాడ్ చేసు దీంట్లో నూనెలో వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకోండి ఎందుకంటే చోడ ఉప్పు వేసాం కదా కొంచెం అది మనకి కొంచెం సైజు పెద్దగా వస్తాయి ఈరోజు సండే కదా మా వాళ్ళు అరుస్తున్నారు పక్క నుండి ఆడుతున్నారు అలాగే ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చాలా వేడిగా అవ్వాలి అంత వేడిగా అయిన తర్వాత స్టవ్ మనకి మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని వేసుకోండి ఆ హీట్కి స్లోగా కుక్ అయిపోయి మనకి బాండా అనేది మంచిగా ఇలా వస్తుంది అనమాట క్రిస్పీగా ఆయిల్కి సరిపడా అయితే పునుగులు అయితే వేసుకోండి మరీ దగ్గరగా వేయొద్దు అలాగని మరీ ఎక్కువ దూరం దూరంగా వేస్తే ఎక్కువసేపు ఫ్రై అవుతాయి అలాగే ఆయిల్ వేస్ట్ అయిపోద్ది స్టవ్ కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి సరిపడా వేసుకోండి ఇంకా చాలు ప్లేస్ లేదు అనుకుంటే మీరు ఆపేయండి తర్వాత గరిటితో ఒకసారి మిక్స్ చేసుకోండి వెంటనే కాకుండా లైట్గా కలర్ వస్తాయి కదా అవి ఏదైనా మీకు జాయింట్గా అనిపిస్తే కనుక కొంచెం ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం వేగే కొద్దీ మనకి లోపల నుంచి పిండి ఇలా బబుల్స్ లాగా లేదంటే ఇట్లా పైకి వచ్చేస్తాయి అప్పుడు చక్కగా మనకి పిండి అయితే నాన్నట్టు అనమాట ఇంకా మీకు టైం ఉంటే నైటే కలిపి పెట్టుకోవచ్చు మార్నింగ్ అయితే చాలా బాగా వస్తాయి మనకి ఇడ్లీ పిండి పునుగులు అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ కాకపోతే మైదాతో చేసినవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి లేదంటే మినప్పప్పు బాగా నానబెట్టేసి రుబ్బి దాంట్లో కొంచెం మైదా యాడ్ చేసి చేస్తే ఇంకా బాగుంటాయి అనమాట దాంట్లో మజ్జిగ కలిపేసి నాకైతే ఆ పునుగులు ఇష్టం మినప్పప్పువి టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత నేను కొంచెం వీడియో ఎడిట్ చేశాను మధ్యలో అది ఫ్రై అయ్యేది ఫైనల్గా అయితే ఇలా ఫ్రై అవుతూ ఉన్నాయి ఈలోపు నేను టమాటో కూడా చల్లారింది కోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సీ అనమాట చట్నీ అయితే బౌల్లో తీసేసుకున్నాను మంచి మనకి టమాటో సాస్ లాగా వస్తుంది అనమాట కలర్ ఇలా చేస్తే మామూలు టమాటో చేస్తే వైట్ వైట్గా వస్తుంది కదా మొత్తానికైతే మన పునుగులు కూడా రెడీ అయిపోయాయి చాలా క్రిస్పీగా వచ్చాయి ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కూడా అలాగే వేసేసుకోవాలి టూ టైమ్స్ అయితే యాడ్ వేసుకున్నాను నేను మొత్తం ఇడ్లీ పిండి ఎంత ఉందో ఒక కప్పు కూడా లేదు చట్నీ బౌల్ కూడా ఆ కొంచెంతో అయితే చేసేసాను అనమాట ఆయిల్ మెయిన్గా హీట్ ఉండాలి మనం వేసేటప్పుడు కొంచెం తగ్గించుకోవాలన్నమాట అప్పుడు మనకు చక్కగా రౌండ్గా వస్తాయి పునుగులు మరీ ఎక్కువ ఉప్పు వేశారనుకోండి ఆయిల్ మొత్తం పీల్చేసి తినేటప్పుడు కూడా చేతుల నిండా ఆయిల్ అంటుతుంది అంత అంటే తిన్నా కూడా డైజెషన్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంది ఎలాగో అనిపిస్తుంది హెవీగా అన్నట్టు అనిపిస్తుంది అనమాట కాబట్టి ఆయిల్ పీల్చకుండా ట్రై చేయండి మాక్సిమం ఓకే అయిపోయింది ఫస్ట్ తీసినవి ఇవ్వనమాట మా ఈవెనమ్మకైతే ప్లేట్లో పెట్టేసి ఇస్తున్నాను వాళ్ళు వచ్చిన తర్వాత బాగా ఆకలి మీద వస్తారు అందుకని స్నానం అయితే చెయ్యరు కాళ్ళు చేతులు మొహం కడుక్కొచ్చుకొని కూర్చుంటారు అనమాట ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ బాక్స్ చాలా తక్కువ తీసుకెళ్తారు ఒకటి రెండు పిరికెళ్ళే పెట్టమంటారు కొంచెం ఎక్కువ వేసినా సరే అది మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది అందుకని వాళ్ళకి అప్పుడు తింటారు కదా ట్వెల్వ్కి ట్వెల్వ్ థర్టీకి ఈవినింగ్ వచ్చేసరికి ఫుల్ ఆకలి మీద వస్తారు ఏదో ఒకటి చేసి రెడీగా ఉంచాలి ఒకవేళ నాకు ఇంట్లో పని అవ్వకపోయినా టైం లేకపోయినా అంటే ఒంట్లో బాగాలేకపోయినా సరే నేను చేయను అనమాట స్నాక్స్ ఏమి ఇంకా బయట నుండి అయినా తీసుకొస్తారు అన్నాను ఇంకా తర్వాత ఇది మార్నింగ్ ఇందాక చూపించింది ఈవినింగ్ అది పునుగులతో పాటు టీ పెట్టాను ఇదే మార్నింగ్ కాఫీ అనమాట పాలు అయితే కాగుతున్నాయి నేను ఒక కాఫీ పొడి ప్యాకెట్ వేసేసుకొని అరకులో తెచ్చింది ఉంది బ్రూ ఉంది నా దగ్గర రెండు రకాలు ఉన్నాయి దీంట్లో కొంచెం పాలు షుగర్ వేసి స్పూన్తో బాగా ఇలా మిక్స్ చేసామనుకోండి మనకి ఇట్లా ఫోమ్ లాగా వస్తుంది అనమాట అప్పుడు కాఫీ టేస్ట్ బాగుంటుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది మెయిన్గా ఏంటంటే మనకి అలా రావుంటే ఇట్లా గ్లాస్తో తిరగొట్టుకోవచ్చు కదా అంటారు అటు ఇటు చేసేసరికి అంతసేపు చల్లారిపోయింది కాఫీ తాగిన ఫీలింగ్ ఉండదు అనమాట వేడిగా కానీ చల్లగా చల్లగా ఉంటే అస్సలు బాగోదు టీ కానీ కాఫీ కానీ అసలు తాగబుద్దు అవ్వదు నాకు అందుకనే వేడివేడిగా తాగుతా అందులోనూ వింటర్ కదా ఇప్పుడు ఒక్కటి రెండు సార్లు అయితే గ్లాస్లోకి ఇలా తిరగొట్టేసుకొని కప్పులో వేసుకొని తాగడమే ఇంకా మా వారు లేక లేదు పొద్దున్న నేను కాఫీ పెట్టే టైంకి నేను తాగుతుంటే మా దీవెన్ వచ్చాడు వీడికి స్కూల్ ఉంటే లేవద్ది కదా కానీ స్కూల్ లేకపోతే తొందరగా లేగుస్తాడు నన్ను కూడా తొందరగా లేపుతాడు మొత్తానికైతే కాఫీ రెడీ అయిపోయింది Thank you. Thank you so much. Bye.